అయ్యో విండీస్ కరీబియన్ను లేకుండా తొలిసారి వన్డే ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ టోర్నీలో పేలవ ప్రదర్శన. స్కాట్లాండ్ చేతిలో 7 వికెట్లతో ఓటమి. ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని తన కనుసన్నలతో శాసించిన వెస్టిండీస్కు ఘోర అవమానం. 1975 నుంచి నిర్వహిస్తున్న వన్డే ప్రపంచకప్లో ప్రతిసారి బరిలోకి దిగిన కరీబియన్లు ఈ ఏడాది భారత్ వేదికగా జరుగనున్న వరల్డ్ కప్నకు అర్హత సాధించలేకపోయారు. ప్రమాణాల పరంగా నానాటికి తీసికట్టులా మారుతున్న వెస్టిండీస్ జట్టు వన్డే ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ టోర్నీ సూపర్ సిక్స్లో ఆడిన 3 మ్యాచ్లోనూ ఓడిన విండీస్ శిఖరాగ్రం నుంచి అధపాతాళానికి. ఆటను మరింత రసవత్తరంగా మార్చేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ 1975లో తొలిసారి వన్డే ప్రపంచకప్ నిర్వహించగా ఐక్లెవ్ లాయిడ్ నాయకత్వంలోని వెస్టిండీస్ జట్టు జగజ్జేతగా నిలిచింది. 4 గేండ్ల తర్వాత 1979లో జరిగిన వరల్డ్ కప్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. మరో 4 గేండ్లకు అంటే 1983లో జరిగిన మెగా టోర్నీలోనూ కరీబియన్ జట్టు ఫైనల్ చేరింది. క్లెవ్ లాయిడ్, సోబర్స్, వివ్ రిచర్డ్స్, గార్డన్ గ్రీనిడ్జ్, హోల్డింగ్, కోట్నీ వాల్ష్, బ్రియాన్ లారా, క్రిస్ గేల్, డారెన్ సమీ, బ్రావో, పొలార్డ్, ఇలా ఎందరో స్టార్ ఆటగాళ్లను ప్రపంచానికి అందించిన విండీస్ రోజు రోజుకు పేలవ ప్రదర్శనతో ప్రభ కోల్పోయింది. 2019 వన్డే ప్రపంచకపనకు నేరుగా అర్హత సాధించలేక క్వాలిఫైయింగ్ టోర్నీ ద్వారా ముందంజ వేసిన విండీస్ ఈసారి అది లేకుండానే ఇంటిబాట పట్టింది. ఆ దేశ క్రికెట్ బోర్డు ఆటగాళ్లతో వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.